తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు భారతదేశ చరిత్ర సంస్కృతి దీనిలో మెయిన్స్లో మనకి భారతదేశ చరిత్ర సంస్కృతి పాటలో భారతదేశంలో మతతత్వం ఆవిర్భావం ఆల్రెడీ టూ ఎపిసోడ్స్ వివరించి చెప్పడం జరిగింది ఇది ఇది థర్డ్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో మనము భారతదేశ విభజనకు దారితీసిన పరిస్థితులు ఏంటనే ప్రశ్న ఒకవేళ గ్రూప్ వన్ మెయిన్స్లో అడిగినట్లయితే మనం ఈ విధంగా రాయొచ్చు అనేది గత ఎపిసోడ్లో చెప్పాను ఇప్పుడు మీ మిగిలిన ఆ మ్యాటర్ను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది తర్వాత ఉర్దూ హిందీ భాషల ఉర్దూ ఉర్దూ హిందీ భాషల వివాదం కూడా ఈ యొక్క ముస్లింలకు తర్వాత హిందువుల మధ్య ఒక ఒక స్పర్ధగా మారిపోయింది స్పర్ధకు హేతువైంది హిందూ ఉర్దూ హిందీ భాషల వివాదం కూడా ముస్లింలకు తర్వాత హిందువుల మధ్య స్పర్ధకు హేతువుగా మారింది ఉర్దూకు బదులుగా మధ్యప్రదేశ్లోని తొమ్మిది జిల్లాలలో హిందీ భాషను ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల హిందూ ముస్లిం వర్గాల్లో సంస్కృతిపరమైన స్పర్ధ సంస్కృతిపరమైన స్పర్ధ ఏర్పడింది తర్వాత సమరశీల జాతీయవాదం కూడా మతతత్వ విజృంభణకు సమరశీల జాతీయవాదం కూడా మత మతతత్వ విజృంభణకు దారితీసింది ఈనాడు ఆదివాద నాయకులైన లాల్ బాల్ పాల్ ఉన్నారు ఆదివాద నాయకులు అంటే మన భారతదేశ స్వాతంత్రోద్యమంలో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది బెంగాల్ విభజనకు అంటే బ్రిటిష్ వారు విభజించి పాలించు అనే తమ పద్ధతిని అనుసరించి హిందూ ముస్లింలను వేరు చేయాలనే ఉద్దేశంతో వారు బెంగాల్ను రెండుగా విభజించారు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వందే మాత్రం ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అనేది వచ్చింది దీనికి నాయకత్వం వహించిన వారు లాల్ లాల్ రాయ్ బాలగంగాధర తిలక్ బిపిన్ పాల్ ఈ విధంగా వీళ్ళు అందరినీ ఆ రోజుల లాల్ బాల్ పాల్ అని ముద్దుగా పిలిచేవారు ఈ విధంగా అతివాద నాయకులైన లాల్ బాల్ పాల్ అరవింద ఘోషులు హిందూ భావాలకు సాంప్రదాయాలను ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా అది ముస్లింలు అనుమానాలు రేకెత్తించింది అంటే ఈ ఉద్యమంలో వందేమాతరం లేదా స్వదేశీ ఉద్యమంలో హిందూ భావాలకు వారు హిందూ భావాలకు సంప్రదాయాలకు బాగా ప్రాధాన్యత ఇచ్చారు ఆ విధంగా వాళ్ళ ఇచ్చిన కారణంగా అది ముస్లింలలో అనుమానాలు రేకెత్తించింది తర్వాత దీన్ని మతతత్వవాదులు ఈ విధంగా వీళ్ళు హిందూత్వ వాదాన్ని వేద వేదాంత గురించి వీళ్ళు మాట్లాడేవారు ఈ విధంగా మాట్లాడినప్పుడు ఇది కేవలం హిందువులకు సంబంధించిన ఓర్సు కాబట్టి హిందువులు ఇది హిందువులు ఇది అని చెప్పేసి దీనికి అగెనిస్ట్గా అలాంటి ముస్లింలు ఒక అపోహ ఏర్పడింది దీనిని మతతత్వవాదులు తమ స్వార్థానికి వాడుకోవడం జరిగింది దీనివల్ల ముస్లింలలో ఏర్పడిన భయాందోళనలను నివృత్తి చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదు పైగా కొంతమంది తీవ్రవాద హిందూ నాయకులు మొఘల్ చక్రవర్తులను కొంత కొంత హిందూ మతంలో ఉన్న తీవ్రవాదుల నాయకులు కొంతమంది మొఘల్ చక్రవర్తులను విదేశీయులుగా వర్ణించారు విదేశీయులుగా వర్ణించి ముస్లింలను ఇంకా దూరం చేసుకోవడం జరిగింది బ్రిటిష్ పాలనలో ప్రవేశపెట్టిన పాశ్చాత్య విద్యా విధానము హిందూ ముస్లిం వర్గాల మధ్య దూరాన్ని పెంచింది ఎందుకంటే బోధనా భాష ఇంగ్లీషు పాశ్చాత్య దూరంలో బోధనా విజయాలకు ప్రాధాన్యతని ఇచ్చింది ఇది కూడా వీరు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన పాశ్చాత్య విద్యా విధానం కూడా హిందూ ముస్లిం వర్గాల మధ్య దూరాన్ని పెంచింది తర్వాత ప్రాచీన భాషలైన అరబిక్ సంస్కృతము నిరాధారణకు గురయ్యాయి ఇరు వర్గాలు తమ 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 సంస్కృతి సాంప్రదాయాలకు దూరం అయ్యాయి అంటే ప్రాచీన భాష లేని అరబిక్ సంస్కృతం అర సంస్కృతమేమో భారతదేశంలో ప్రాచీన భాష అరబిక్ ముస్లింలకు ప్రాచీన భాష విధంగా అరబిక్ సంస్కృతం రెండు కూడా ఈ ప్రాచీన ఈ పాశ్చాత్య విద్య ప్రవేశపెట్టడం వల్ల ఇంగ్లీష్ ప్రవేశపెట్టడం వల్ల ఈ రెండు భాషలు కూడా నిరాధారణకు గురయ్యాయి ఈ విధంగా ఇరు వర్గాలు తమ తమ సంస్కృతి సాంప్రదాయాలకు ది ఈ భాషలకు నిరాదరణకు గురి కావడం వల్ల ఇరు వర్గాల వారు కూడా అంటే రెండు హిందూ ముస్లింలు ఇద్దరు కూడా తమ సంస్కృతి సాంప్రదాయాలకు దూరం కావడం జరిగింది దీంతో ఇరు వర్గాల మధ్య సంస్కృతి సాంప్రదాయాలను పరస్పరం గ్రహించే అర్థం చేసుకునే అవకాశం లేకుండా పోయింది ఈ ఇద్దరి మధ్య పాత భాషలు ఉన్నప్పుడు ఈ రెండు వర్గాల మధ్య సాంప పరస్పర సహకారం ఉండేది కానీ ఇంగ్లీష్ వారి పాశ్చాత్య విద్య ఇంగ్లీష్ ప్రవేశపెట్టి పెట్టడం వల్ల అరబిక్ సంస్కృత భాషలు నిరాధారణకు గురై వారి సాంప్రదాయ సంస్కృతి సాంప్రదాయాలు దూరం దెబ్బతిన్నాయి దాంతో ఇరు వర్గాల మధ్య సంస్కృతి సాంప్రదాయాలను పరస్పరం గ్రహించే అర్థం చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది తర్వాత బెంగాల్ విభజన బెంగాల్లో పూర్తి ఐక్యతతో నివసిస్తున్న హిందూ ముస్లింలను విభజించడానికి రాజపతి లార్డ్ కర్జన్ అనేవాడు పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించాడు అంటే మనకు భారతదేశంలో ఉద్యమం వివేత్తన ఎగిసిపడుతున్న సమయంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైన తర్వాత ఆ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పాటైన తర్వాత వాళ్ళు మితవాద యుగం దాని యుగంగా భావించడం జరిగింది మీ మితవాద యుగంలో ప్రధానంగా మితవాద యుగంలో వాళ్ళు అనేకమైన అప్పీళ్లను అప్పీళ్లను భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళడం అప్పీళ్లను బ్రిటిష్ వారికి వారికి సమర్పించడం దాంతో వారు కొన్ని కొన్నైనా పరిష్కరించేవారు ఈ విధంగా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు సంవత్సరాల మధ్య బ్రహ్మాండంగా ఈ యొక్క జాతీయ ఉద్యమం జాతీయ ఉద్యమం నడుస్తుంది ఆ టైంలో మరి నడుస్తున్నప్పుడు హిందువులు ముస్లింలు అందరూ కూడా భారీ ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఇది చూసిన బ్రిటిష్ వారు ఈ జాతీయ ఉద్యమం ఇంకా ఉధృతమైతే మేము భారతదేశం వదిలిపెట్టి పోవాల్సి వస్తుందని భావించి వారు ఈ యొక్క జాతీయ ఉద్యమాన్ని దెబ్బతీసేలా వారు ఒక ప్రణాళిక తీసుకుంటాం అదే బెంగాల్ వాళ్ళ పద్ధతి ఏంటంటే విభజించి పాలించు అనే పద్ధతి ఈ విధంగా ముస్లింలు హిందువులు బెంగాల్లో ఉన్నారు కాబట్టి ఇద్దరిని విడదీసినట్లయితే మనం మన పరిపాలన కంటిన్యూ చేసుకోవచ్చు అనేది అలా దాంతో దానిలో భాగంగా బెంగాల్ను హిందూ ముస్లింలు నివసిస్తున్నారు కాబట్టి లాడ్ ఖర్జీ అనేవాడు పంతొమ్మిదిలో ఐదో సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించాడు పరిపాలనా సౌలభ్యం పేరుతో రెండుగా విభజించాడు ఈ విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది అదే వందే ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అని అన్నారు వందే మాత్రాన్ని బంకిన్ చంద్ర చటర్జీ అనే ఆయన ఆయనే వందే వందే మాత్ర గీతాన్ని రాశాడు వందే మాత్ర గీతను ఆలాపనతోనే మనకు ఈ వందే మాత్ర ఉద్యమం ప్రారంభమైంది వందే మాత్ర ఉద్యమాన్ని లాలా లజపతిరాయ్ బిపిన్ చంద్రపాల్ అరవింద్ ఘోష్ తర్వాత బాలగంగా తిలక్ వీళ్ళందరూ కూడా నాయకత్వం ఇచ్చారు ఒక బ్రహ్మాండమైన ఉద్యమంగా ఇది సాగింది తర్వాత ఈ విధంగా లార్డ్ కర్జన్ పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించాడు ఈ ఈ విభజన మత ప్రాతిపదిక పైన జరిగింది ఎందుకంటే హిందువులను ముస్లింలను విభజించాలనే విధానం కాబట్టి ఈ బెంగాల్ విభజన అనేది ఒక మత ప్రాతిపదిక పైన జరిగింది దీనివల్ల బెంగాల్లో హిందువులు ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలు వేరువేరయ్యాయి అంటే తూర్పు బెంగాల్లో హిందువు ముస్లింలు ఎక్కువ ఉంటారు పశ్చిమ బెంగాల్లో హిందువులు ఎక్కువ ఉంటారు ఈ విధంగా తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించబడింది దీనివల్ల బెంగాల్లో హిందువులు ముస్లి అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా వేరు కావడం జరిగింది ఈ విభజన ఇరు వర్గాలకు ఇద్దరికి కూడా ఇష్టం లేదు ఇటు ముస్లింలకు కానీ హిందువులకు కానీ బెంగాల్లో రెండుగా రెండగా విభజించడం వాళ్ళకి ఇష్టం లేదు అన్ని ప్రధాన ఉద్యమాలకు కేంద్రంగా ఉంటూ వచ్చిన బెంగాలీ బెంగాలీలో ఉధృతిని తట్టుకోలేక లార్డ్ ఖర్జన్ ఆనాటి జనరల్ అయిన లాడ్ ఖర్జన్ విభజించి పాలించు అనే సూత్రాన్ని పాటించి బెంగాల్ను రెండుగా విభజించాడు హిందూ ముస్లింలు ఏకమై విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపి విభజనను రద్దు చేసుకున్నప్పటికీ తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో ఈ విభజన రద్దయింది ఇద్దరు ఏకమై పోరాటం చేసి ఈ విభజనను రద్దు చేసుకున్నప్పటికీ దీనివల్ల ఇరు వర్గాల ఇరు వర్గాల మధ్య ఒక అగాధం అనేది ఏర్పడింది తర్వాత ముస్లింలలో అభివృద్ధి చెందుతున్న రాజకీయ చైతన్యం కొద్ది రోజుల్లోనే రాజకీయ కార్యరూపం దాల్చింది ముస్లింలలో అభి అభివృద్ధి చెందుతున్న రాజకీయ చైతన్యం కొద్ది కాలంలోనే రాజకీయ కార్యరూపం దాల్చింది పంతొమ్మిది వందల సంవత్సరంలో భారత వ్యవహారాల కార్యదర్శి మార్లే అనే అతడు మార్లే సలహాపై మింటో దేశంలో నూతన సంస్కరణలు ప్రవేశపెట్టే ఆవశ్యకతను పరిశీలించడానికి ఒక కమిటీని వేయించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో భారత వ్యవహారాల కార్యదర్శి బ్రిటన్లో ఉండే భారత వ్యవహారాల కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్లే అనేతను మార్లే పైన మింటో నాటి గవర్నర్ జనరల్ అయినా మింటో దేశంలో నూతన సంస్కరణలు ప్రవేశపెట్టే ఆవశ్యకతను పరి పరిశీలించడం ఇంతవరకు నూతన సంస్కరణలు దేశంలో ప్రవేశపెట్టవచ్చు అని అని తెలియజేయమని ఒక కమిటీని ఆయన నియమించడం జరిగింది తర్వాత మింటో మింటో హిందూ ముస్లింలను విడదీసే ప్రయత్నాన్ని కొనసాగించాడు ఈ విధంగా మింటో ఏం చేశాడు గవర్నర్ జనరల్ హిందూ ముస్లింలను విడదీయాలి విడదీసే ప్రయత్నాన్ని ఆయన కొనసాగించాడు తర్వాత అలీగర్ అలీగర్లో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ట్ బాల్ట్కు వైస్రాయ్ మింటో కార్యదర్శి స్మితి నుంచి ఒక లేఖ అందింది అలీగర్ అలీగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన అలీగర్ కళాశాల ప్రిన్సిపాల్ అయిన ఆర్ట్ బాల్ట్కు ఆర్ట్ బాల్ట్కు ఆనాటి గవర్నర్ జనరల్ అయిన మింటో 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 యొక్క కార్యదర్శి స్మిత్ అనే వారి నుంచి ఒక లేఖ అందింది అదే అదేంటంటే ముస్లింల ప్రాతినిధ్యానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదించే అభ్యర్థనతో ఒక ముస్లిం ఉందనని వయసు వయసాయి వారికి పంపే ఏర్పాటు చేయాలని లేఖ చూపించింది ఒక లెటర్ రాశాడు నానాడు గవర్నర్ జనరల్ అయిన మింటో సెక్రటరీ కార్యదర్శి ఒక లెటర్ రాశాడు ఎవరికి రాశాడు అలీగర్ కళాశాల ప్రిన్సిపాల్ అయిన ఆర్ట్ బాల్ట్కు రాయడం జరిగింది ఆ దానిలో ఏం చెప్పాడంటే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తాం మేము ప్రత్యేక నియోజకవర్గాలను ఇస్తాము కానీ కాబట్టి దాన్ని మీరు ప్రతిపాదించే ఒక అభ్యర్థన లెటర్ను మీరు రాయండి ముస్లిం బృందాన్ని మా అభ్యర్థన లెటర్ను రాసి ఒక ముస్లిం బృందాన్ని గవర్నర్ జనరల్ దగ్గరికి పంపే ఏర్పాటు చేయాలని ఈ లేఖ సూచించింది ఈ ఈ సూచన ప్రకారము ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మంది సభ్యులు గల ప్రతినిధి బృందం ఈ సూచన ప్రకారం మీరు చేసిన సూచన ప్రకారము ముప్పై ఆరు మంది సభ్యులు గల ఒక ప్రతినిధి బృందం డాకా నవాబ్ ఆగాఖాన్ నాయకత్వంలో డాకా నవాబ్ అయిన ఆగాఖాన్ నాయకత్వంలో పంతొమ్మిది వందల ఆరో అక్టోబర్ ఒకటో తేదీన సిమ్లాలో ఆనాడు గవర్నర్ జనరల్ కలిసి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది వారు ప్రత్యేక నియోజకవర్గాలను కొత్తగా ఏర్పడే శాసనసభల్లో ముస్లిం ప్రతి సంఖ్య సంఖ్యను జనాభా ప్రాతిపదిక కా కా కాకుండా ముస్లిం రాజకీయ ప్రాతిపదిక నిర్ణయించాలని వాళ్ళు కోరారు ఈ విధంగా మరి స్మితు లెటర్ రాస్తే గవర్నర్ బింటో గవర్నర్ జనరల్ కార్యదర్శి స్మితు మౌంట్ బార్టన్ ఈ విధంగా మనకు ఈయనకు రాశారు ఎవరికి రాశారో పరీగర్ ప్రిన్సిపాల్ ఆర్ట్ బాల్ట్కు రాయడం జరిగింది ఈ విధంగా ఆర్ట్ బాల్టు తన సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పిచ్చేసి ఆయన ఒక ప్రత్యేక ముస్లిం బృందాన్ని మరి ఈ విధంగా ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ సీట్లు కావాలని చెప్పేసి ఆయనే ఒక ముప్పై ఆరు మంది సభ్యులు గల ప్రతినిధి బృందాన్ని డాకా నవాబు అయిన ఆగాఖాన్ నాయకత్వంలో పంతొమ్మిది వందల ఆరు అక్టోబర్ ఒకటో తేన సిమ్లాలో ఉన్న ఆనాటి గవర్నర్ జనరల్ అయిన మింటోను కలిసి ఒక వినతి పత్రాన్ని వీరందరూ సమర్పించడం జరిగింది దాంతో ప్రత్యేక నియోజకవర్గాలను కొత్తగా ఏర్పడే శాసనసభల్లో అంటే ముస్లింలకు రిజర్వేషన్ శాసనసభల్లో ప్రత్యేక నియోజకవర్గాల్లో ఈ విధంగా ప్రత్యేక నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే శాసనసభల్లో ముస్లిం ప్రతినిధుల సంఖ్యను జనాభా ప్రాతిపదిక కాకుండా ముస్లిం రాజకీయ ప్రాముఖ్యం ప్రాతి ప్రాతిపదిక నిర్ణయించాలని ముస్లిం విద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉదారంగా సాయం చేయాలని ముస్లింలు ఏర్పాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేస్తారు వాళ్లకు ఉదారంగా సాయం చేయాలి వారికి ఉదారంగా సాయం చేయాలని తర్వాత గవర్నర్ జనరల్ కౌన్సిల్ గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యులను నామినేట్ చేయడంలో గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యులను నామినేట్ చేయడంలో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ముస్లిం ముస్లిం ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యులను గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యులు ఉంటారు ఐదుగురు ఆరు నలుగురు ఐదుగురు సభ్యులు ఉంటారు ఈ విధంగా ఆయన సలహాలు ఇవ్వడానికి మీరు ఏం చెప్పారు మాకు ముస్లింలు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలి మాకు ముస్లిం విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు మాకు ప్రభుత్వం సాయం చేయాలి తర్వాత గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యులను నామినేట్ చేయడంలో గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యులను నామినేట్ చేయడంలో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ముస్లిం ముస్లిం ప్రతినిధి బృందం ముస్లిం ప్రతినిధి బృందం ఈ విధంగా గవర్నర్ జనరల్కు విజ్ఞప్తి చేయడం జరిగింది తర్వాత ముస్లిం ప్రతినిధి వర్గం కోరికల పట్ల వైస్రాయో ముస్లిం ప్రతినిధి వర్గ వర్గం కోరికలు పట్ట వైస్రాయ్ మింటో పూర్తిగా సానుభూతిని ఆనాటి గవర్నర్ జనరల్ మింటో పూర్తిగా సానుభూతిని ప్రదర్శించడం జరిగింది జనాభా లెక్కల ప్రకారం మాత్రమే కాక మీ వర్గము రాజకీయ ప్రాధాన్యతను బట్టి సామ్రాజ్యానికి మీరు చేసిన సేవను బట్టి మీ స్థానాన్ని పరిశీలించాలని కోరిన మీ కోరిక న్యాయమైనదని చెప్పాడు జనాభా లెక్కల ప్రకారం మాత్రమే కాక మీ వర్గ రాజకీయ ప్రాధాన్యతను మీ వర్గ రాజకీయ ప్రాధాన్యత ఇస్తాం మీకు సామ్రాజ్యానికి మీరు చేసిన దేశానికి మీరు చేసిన సేవను బట్టి మీ స్థానాన్ని పరిశీలించాలని కోరిన మీ కోరిక న్యాయమైనదని అన్నాడు మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని ఆనాడు గవర్నర్ జనరల్ మింటో ముస్లిం ముస్లిం ప్రతినిధి బృందానికి ఆయన హామీ ఇవ్వడం జరిగింది మొదటి నుంచి ముస్లిం మత విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహించింది మింటో ప్రకటన వల్ల మనకు స్పష్టమవుతుంది మొదటి నుంచి ముస్లిం ముస్లిం మతాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా ఈ విధంగా అనే విషయం మనకు మింటో ఆనాడు గవర్నర్ జనరల్ అయిన మింటో ప్రకటన వల్ల మనకు స్పష్టం అవుతుంది మింటో అభిప్రాయాలతో మార్లే ఏకీభవించలేదు అంటే ఆనాటి భారత కార్యదర్శి రాజ్య కార్యదర్శి గవర్నర్ జనరల్ అభిప్రాయం మింటో గవర్నర్ జనరల్ అభిప్రాయాలతో ఆయన ఏకీభవించలేదు చివరికి వైస్రాయ్ గవర్నర్ జనరల్ అనుకున్నట్టే జరిగింది ఆ విధంగా గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్ అంటే వైస్రాయ్ అని కూడా అంటారు వైస్రాయ్ అనుకున్నట్టే జరిగిపోయింది ఇది తర్వాత ప్రత్యేక నియో నియోజకవర్గ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించడంతో కాంగ్రెస్ నుంచి హిందువుల నుంచి ముస్లిం దూరం దూర దూరం కావడం జరిగింది ఇరు వర్గాలలో మతపరమైన ద్వేషం ప్రబలిపోవడం ప్రారంభమైంది ప్రత్యేక నియోజకవర్గ ప్రాతి ప్రాతిపాదన ప్రత్యేక నియోజకవర్గ ప్రతిపాదనను బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించాలని ప్రత్యేక నియోజకవర్గ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది ఆమోదించింది ఆమోదించి కాంగ్రెస్ ఈ విధంగా ఆమోదించడం వల్ల కాంగ్రెస్ నుంచి హిందువుల నుంచి ముస్లింలు దూరం కావడం ఎరువు వర్గాలలో మతపరమైన దేశ ప్రబలం ఆరంభైపోయి ఆరంభమైపోయింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రవేశపెట్టిన పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలో భాగంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి అంటే పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణలు అనేవి వచ్చాయి మింటో మార్లే సంస్కరణలు పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చినాయి వీటి ప్రత్యేకత ఏంటంటే ముస్లింలకు ప్రతి ప్రత్యేక వారి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసి చేయడం వారికి రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ సంస్కరణ ముస్లింల ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి వారిలో వేర్పాటు వారిలో వేర్పాటు ధోరణి ప్రభుత్వమే ప్రోత్సహించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ఏర్పాటుకి ఇదే పునాది అయిందని ఒక అభిప్రాయం ఉన్నది ముస్లింల మతతత్వవాదాన్ని బ్రిటిష్ ఆగమనంలో వచ్చిన కీడుగా గాంధీ అభివర్ణించాడు ముస్లింల మతత్వవాదాన్ని బ్రిటిష్ వారు రావడంతో వచ్చిన కీడుగా మహాత్మా గాంధీ అంటే మరి ముస్లింలకు మతత్వవాదం ఎలా వచ్చిందంటే ముస్లింల మతత్వవాదం ఎట్లా వచ్చిందంటే మరి బ్రిటిష్ వారు వచ్చి క్రియేట్ చేసి ఒక అపోర్ క్రియేట్ చేస్తేనే ముస్లింల మతత్వవాదం అనేది వచ్చిందని మహాత్మాగాంధీ అభిప్రాయపడడం జరిగింది ముస్లిం లీగ్ స్థాపన పంతొమ్మిది వందల సంవత్సరం ముస్లింల ప్రథమ రాజకీయ వేర్పాటు సంస్థ ముస్లింల ప్రథమ రాజకీయ వేర్పాటు సంస్థ అయిన ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల ఆరులో దీని స్థాపన జరిగింది ముస్లింల ప్రథమ రాజకీయ ఏర్పాటు సంస్థ ముస్లిం ఇది ఒక ప్రత్యేక ముస్లింల ప్రథమ రాజకీయ ఏర్పాటు సంస్థ అయిన ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో స్థాప స్థాపించడం జరిగింది బ్రిటిష్ అధికారుల సహకారంతో బ్రిటిష్ ఇది కూడా బ్రిటిష్ అధికారుల సహకారంతో ఢాకా అయిన ఆగాఖాన్ ఢాకా అయిన ఆగాఖాన్ తర్వాత మోసిన్ మోసిన్ ఉల్ ముల్క్ మోసిన్ ఉల్ముల్క్ ఇద్దరు కలిసి అఖిల భారత ముస్లిం లీగ్ను ఏర్పాటు చేయడం జరిగింది అఖిల భారత ముస్లిం లీగ్ను ఏర్పాటు చేశారు ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండాలని ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండాలని ఎన్నికల్లో ప్రత్యే ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని మొహమదీలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని ముస్లిం లీగ్ ప్రభుత్వాన్ని కోరింది ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వ్ రిజర్వేషన్ ఉండాలని ఎన్నికల్లో ప్రత్యేక నియోజకవర్గాల వారికి ఇవ్వాలని మహమ్మదీలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని దాని ముస్లిం లీగ్ భారత ప్రభుత్వాన్ని కోరింది ముస్లిం లీగ్ కు ఆనాటి ఆనాటి గవర్నర్ జనరల్ లేదా వయసు అయిన మింటో సహకారం ఉండేది ముస్లిం లీగ్ కు ఆనాటి గవర్నర్ జనరల్ మింటో సహకారం ఉండేది ఈ విధంగా మింటో వీరికి మింటో సహకారం వీరికి ఉండేది కాబట్టి ముస్లిం లీగ్ బెంగాల్ విభజనను సమర్థించింది ముస్లిం లీగ్ బెంగాల్ విభజించడం సరి అయిన సరైనదాన్ని కూడా బెంగాల్ విభజనను ముస్లిం లీగ్ సమర్థించింది తర్వాత ముస్లింలకు ప్రభుత్వంలో ప్రత్యేక సదుపాయాలు కావాలని ప్రభుత్వాన్ని కోరింది ముస్లింలకు ప్రభుత్వంలో ప్రత్యేక సదుపాయాలు ఉండాలని ప్రభుత్వాన్ని ముస్లింలు కోరది దీంతో ఆంగ్లేయుల కోరిక కూడా పాలించింది ఎందుకంటే వారి విభజించి పాలించే సిద్ధాంతం పరిపక్వం అయిపోయింది ఇక్కడ ఎందుకంటే ముస్లింలకు ఏం కావాలో వీళ్ళు ఇస్తున్నారు వీళ్ళకి ఏం కావాలో ముస్లింలు సహకారం అందిస్తున్నారు కాబట్టి విభజించి పాలించనే వారి పద సిద్ధాంతం పరిపక్వమైంది కాబట్టి లీగ్ రాజకీయ కార్యక్రమాలు విదేశీయులైన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కాక హిందువులకు కాంగ్రెస్కు వ్యతిరేకంగా సాగాయి ఈ లీగ్ రా ముస్లిం లీగ్ రాజకీయ కార్యక కార్యక్రమాలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా లేవు ఆంగ్లేయులకు అనుకూలంగా ఉండేవి తర్వాత ఎవరికి వ్యతిరేకంగా ఉండేది హిందువుల దేశంలో ఉన్న హిందువులకు కాంగ్రెస్కు వీరి యొక్క కార్యకలాపాలు వ్యతిరేకంగా సాగడం జరిగింది ప్రారంభ దశలో ప్రారంభ దశలో ముస్లిం లీగ్లో కులీనులు జమీందారులు వంటి ఉన్నత వర్గాల వారే ప్రాచుర్యం వహించారు ప్రారంభ దశలో ప్రారంభ దశలో అంటే ముస్లిం లీగ్ స్థాపించబడ్డప్పుడు కులీనులు బాగా ఉన్నవారు జమీందారులు డబ్బున్నవారు జమీందారులు మాత్రమే ఉన్నత వర్గాల వారు మాత్రమే దీనిలో ఉండేవారు వీరు ప్రాచుర్యం వీళ్ళే ప్రాతినిధ్యం దీనికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది తర్వాత ముస్లిం మేధావి వర్గము జాతీయవాదులైన ముస్లింలు ముస్లింలలో సామాన్యులు లీగ్ ధోరణిని అంగీకరించలేదు ముస్లింలలో మేధావి వర్గం ఉన్నారు ఇంటలెక్చువల్స్ తర్వాత జాతీయవాదులు అంటే స్వాతంత్ర అంటే ఉన్నత అభిప్రాయాలు గలవారు తర్వాత జాతీయవాదులు తర్వాత ముస్లింలు ముస్లింలు సామాన్యులు కూడా ముస్లిం లీగ్ ముస్లిం లీగ్ ధోరణిని వారు అంగీకరించలేదు ముస్లిం లీగ్ పద్ధతిని వారు అంగీకరించలేదు తర్వాత ముస్లిం లీగ్ మతతత్వ లక్షణాలను జాతీయ నాయకులు కూడా గుర్తించారు దాని మతతత్వ లక్షణాలను ముస్లిం లీగ్ మతతత్వ లక్షణం జాతీయ నాయకులు అలాంటి జాతీయ నాయకులు కూడా గుర్తించారు తర్వాత మహమ్మద్ అలీ జిన్నా మహమ్మద్ అలీ జిన్నా పంతొమ్మిది వందల పదిలో జరిగిన అలహాబాద్ కాంగ్రెస్లో ప్రత్యేక నియోజకవర్గాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించాడు మొహమ్మద్ అలీ జిన్నా అనే అతను పంతొమ్మిది వందల పదిలో జరిగిన అలహాబాద్ కాంగ్రెస్లో ప్రత్యేక నియోజకవర్గాలను ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఆయన వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది తర్వాత మౌలానా మదరుల్ హక్ ఈ తీర్మానాన్ని ఈ విధంగా త అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మౌలానా మదరుల్ హక్ అనేవాడు బలపరిచాడు తర్వాత మౌలానా షెబ్లీ మౌ షబ్లీ నమనీ తర్వాత మౌలానా మొహ్మద్ అలీ నవాబ్ సయ్యద్ మొహమ్మద్ తర్వాత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ప్రభుత్వలు లీగ్ మద్దతు ధోరణి నిరసించి దానికి దూరంగా ఉండిపోయారు తర్వాత ఈ విధంగా మౌలానా మదరక్ హక్బర్ పరిచయం మౌనా మౌలానా అసెంబ్లీ నవమని మౌలానా మొహమ్మద్ అలీ నవాబ్ సయ్యద్ మొహమ్మద్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ప్రభుత్వం లీగ్ మద్దతు ధోరణి వాళ్ళు నిరసించి దానికి దూరంగా వీళ్ళందరూ కూడా ఉండిపోవడం జరిగింది తర్వాత అంతేకాక లీగ్ అనుసరించిన మత్తత్వ విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పట్ల లీగ్ ప్రదర్శించిన విధేయత విధానాన్ని బాటంగా వీళ్ళందరూ కూడా విమర్శించారు లీగ్ అనుసరిస్తున్న మత్తత్వ విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పట్ల లీగ్ ప్రదర్శించిన విధేయత విధానాన్ని బాటంగానే వీళ్ళు విమర్శించడం జరిగింది ఈ పరిణామాలతో లీగ్ ప్రాబల్యం బాగా తగ్గిపోయింది ఈ పరిణామాలతో ముస్లిం లీగ్ ప్రాబల్యం బాగా తగ్గిపోయింది ముస్లింలు భారత జాతీయ కాంగ్రెస్కు చేరువైపోయారు ఇది వీక్ అయిపోయింది ముస్లిం లీగ్ వీక్ అయిపోయింది అనేక మంది ముస్లింలు భారత జాతీయ కాంగ్రెస్కు దగ్గరికి వెళ్ళారు చేరువ చేరువగాడ జరిగింది లక్నో ఒప్పందం బ్రిటిష్ ప్రభుత్వం అనేక విధాల హిందూ ముస్లింలను విడదీయడానికి ప్రయత్నించినప్పటికీ వారి మధ్య సఖ్యత పెంచడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు బ్రిటిష్ ప్రభుత్వము అనేక విధాల అనేక అన్ని 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 విధాల హిందూ ముస్లింలను విడదీ విడదీయడానికి ప్రయత్నించింది బ్రిటిష్ ప్రభుత్వము అనే అనేక విధాల హిందూ ముస్లింలను విడదీయడానికి ప్రయత్నించినప్పటికీ వారి ఇరువుల మధ్య సఖ్యత పెంచడానికి వారి మధ్య సఖ్యత పెంచడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు అంటే ముస్లింలను హిందువులను విభజించి పాలించలే పద్ధతిలో బ్రిటిష్ ప్రభుత్వం విడుదించుకున్నప్పటికీ వారి మధ్య మంచి మంచి కనెక్షన్ కమ్యూనికేషన్ ఉండేలా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాల ఫలితమే పంతొమ్మిది సంవత్సరంలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ లక్నో ఒప్పందం పంతొమ్మిది వందల పదహారులో ఒప్పందం జరిగింది అందులో కాంగ్రెస్ ముస్లిం లీగ్ రెండు వర్గాలు ఉన్నాయి తర్వాత మింటో మార్లే సంస్కరణ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల కారణంగా లీగ్కు కాంగ్రెస్ లీగ్ కాంగ్రెస్కు చేరువైపోయింది మింటో మార్లే సంస్కరణ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల లీగ్ ముస్లిం లీగ్ కాంగ్రెస్కు దగ్గర అయిపోయింది చేరుగా చేరువ కావడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వము తమను సమర్థించ సమర్థించదనే అనుమానం క్రమంగా ముస్లింలలో ఏర్పడింది బ్రిటిష్ ప్రభుత్వము తమను సమర్థించదు అనే అనుమానము క్రమంగా ముస్లింలలో ఏర్పడింది దీని ఫలితంగా లీగ్ వైఖరిలో మార్పు వచ్చింది దీని ఫలితంగా ముస్లిం లీగ్ వైఖరిలో మార్పు రావడం జరిగింది అది పంతొమ్మిది పదవ సంవత్సరంలో ముస్లిం లీగ్ కేంద్ర కార్యాలయం అలీగర్ నుంచి లక్నౌకి మారింది ఈ విధంగా మార్పు వచ్చినప్పుడు పంతొమ్మిది ముస్లిం లీగ్ కేంద్ర కార్యాలయం అలీగర్ నుంచి లక్నోకు మారింది దీంతో బెక్ ప్రభావం నుంచి లీగ్ స్వేచ్ఛగా స్వేచ్ఛ పొందినట్లు అయిపోయింది అంతేగాక హిందువుల ఆందోళన ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో బెంగాల్ విభజనను రద్దు చేసింది హిందువుల ఆందోళన ఫలితంగా హిందువుల ఆందోళన ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల సంవత్సరంలో బెంగాల్ విభజనను రద్దు చేయడం జరిగింది ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పు హిందువులలో కొత్త ఆశలను కల్పించింది ముస్లింలు మాత్రము బెంగాల్ విభజనను రద్దు చేసి బ్రిటిష్ ప్రభుత్వం తమను వెన్నుపోటు పరిచిందని భావించారు పంతొమ్మిది వందల పదకొండులో బెంగాల్ విభజన రద్దు చేసింది కాబట్టి హిందువులలో ఒక కొత్త ఆశ కల్పి కలి కలిగాయి బ్రిటిష్ ప్రభుత్వం తమకు కూడా మేలు చేస్తుందని అని చెప్పేసి కానీ ముస్లింలలో ముస్లింలు మాత్రం కొందరు బెంగాల్ విభజన రద్దు చేసి బ్రిటిష్ ప్రభుత్వం తమను తమను వెన్నుపోటు పొడిచిందని ఆనాటి ముస్లింలు కొంతమంది భావించడం జరిగింది అలీగర్లో ముస్లింలకు ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముస్లిం లీగ్ ముస్లిం లీగ్ ప్రతిపాదనను ఆనాటి వైస్రాయ్ అలాంటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ హార్డింజ్ తిరస్కరించడం జరిగింది అలీగర్లో ఏం డిమాండ్ చేశారు ముస్లింలు అలీగర్లో ముస్లింలకు ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అనే అని ముస్లిం లీగ్ ప్రతిపాదించిన ప్రతిపాదన చేసింది ఆనాడు గవర్నర్ జనరల్కు కానీ గవర్నర్ జనరల్ దాన్ని తిరస్కరించడం జరిగింది ఈ నూతన పరిణామాలు మధ్యతరగతి ముస్లింలలో ఈ నూతన పరిణామం మధ్యతరగతి ముస్లింలలో బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేక వైఖరి పెంపొందించడానికి దోహదం చేశాయి ఈ నూతన పరిణామం అనేది మధ్యతరగతి ముస్లింలలో ప్రభు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక వైఖరి బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక వైఖరి పెంపొందించడానికి పెంపొందించడానికి దోహదం చేశాయి అలీగర్ ముస్లింలకు ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే లీగ్ ప్రతిపాదనను వైసార్డ్ దీని తోడు మొదటి ప్రపంచ యుద్ధంలో ముస్లిం దేశమైన టర్కీతో యుద్ధం చేయడం వల్ల వారికి ఆంగ్లేయులు శత్రువు అయ్యారు ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ టర్కీ అంటే ఖలీఫా ఉంటాడు ఖలీఫా ఇస్లాం ప్రపంచానికి ఇస్లాం ప్రపంచానికి అందరు కూడా పెద్ద దేవుని ప్రతినిధి ఖలీఫా ఉంటాడు ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఖలీఫా పదవిని బ్రిటన్ రద్దు చేయడం జరిగింది దాన్ని ఖలీఫా పదవిని సుల్తాన్ పదవిని రద్దు రద్దు చేయడం జరిగింది దాంతో భారతదేశ ఆంధ్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు బ్రిటిష్ వారిపైన కోపంగా ఉన్నారు వారు వాళ్ళు ఉద్యమం అనే ఉద్యమం భారతదేశంలో కూడా చేయడం జరిగింది ఆ విధంగా ముస్లిం ముస్లిం దేశమైన వదిలి ప్రపంచ యుద్ధం ముస్లి స్థాయితో యుద్ధం చేయడం వల్ల వారికి ఆంగ్లేయులు శత్రువులు అయ్యారు వారికి ఆంగ్లేయులు శత్రువులు కాదు దీంతో బ్రిటిష్ వ్యతిరేక భావం పతాక స్థాయికి భారతదేశంలో చేరుకుంది టర్కీని సమర్థించే నాయకులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది టర్కీని ఎవరైతే భారతదేశంలో ఉన్న నాయకులు ముస్లిం నాయకులు ఎవరైతే టర్కీని సంబర్ధిస్తున్నారో ఆ నాయకులను మొత్తంగా ప్రభుత్వం అరెస్ట్ చేసింది అంటే ఈ విధంగా ఖిలాఫత్తు ఉద్యమం చేసినప్పుడు ఈ ఉద్యమానికి హిందువులు జాతీయ కాంగ్రెస్ నాయకులు కూడా సపోర్ట్ చేశారు టర్కీని సమర్ధించే నాయకులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది తర్వాత ఈ పరిణామాల కారణంగా ప్రభుత్వం పట్ల ముస్లింలకు విశ్వాసం క్షీణించింది అరెస్ట్ ఈ పరిణామాల కాలంగా ఇటువంటి పరిణామాల కారణంగా ప్రభుత్వం పట్ల ముస్లింలకు విశ్వాసం పోయింది ముస్లిం నాయకులు కాంగ్రెస్తో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పనిచేయడానికి మళ్ళీ సిద్ధపడడం జరిగింది ముస్లిం నాయకులు కాంగ్రెస్తో కలిసి స్వ ఉద్యమంలో పనిచేయడానికి సిద్ధపడడం జరిగింది కాంగ్రెస్ లీగుల మధ్య సాన్నిధ్యం పెంచడానికి కాంగ్రెస్ ముస్లిం లీగుల మధ్య సాన్నిధ్యం పెంచడానికి మహమ్మద్ అలీ జిన్నా మహ్మద్అ మహ్మద్ అలీ వంటి నాయకులు కృషి చేశారు ముస్లిం లీగ్ కాంగ్రెస్ల మధ్య సన్నిహితాన్ని పెంచడానికి మంచి సంబంధాలను పెంచడానికి మహమ్మద్ అలీ జిన్నా మహమ్మద్ అలీ సౌకత్ అలీ వంటి నాయకులు కృషి చేశారు చివరికి ముస్లిం లీగ్ తన మొండి పట్టుదలను వదిలి కాంగ్రెస్కు చేరువైపోయింది చివరికి మొండి తన ముస్లిం తన మొండి పట్టుదలను వదిలి కాంగ్రెస్కి అయిపోయింది పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో లీగ్ వార్షిక సమావేశం బొంబాయిలో జరిగింది పంతొమ్మిది వందల పదిహేనులో లీగ్ సంవత్సర సంవత్సరం జరిగే వార్షిక సమావేశం బొంబాయిలో జరిగింది అదే సమయంలో బొంబాయిలోని కాంగ్రెస్ కూడా సమావేశమైంది అదే సమయంలో వీళ్ళ వార్షిక సమావేశం బొంబాయిలో సమా అయినప్పుడే వీ కాంగ్రెస్ సమావేశం కూడా బొంబాయిలో అయింది గాంధీ మదన్ మోహన్ మాల్వ్య సరోజిన్ నాయుడు వంటి కాంగ్రెస్ నాయకులు లీగ్ సమావేశాల్లో పాల్గొన్నారు మహాత్మా గాంధీ మదన్ మోహన్ మాలవ్య సరోజిన్ నాయుడు సరోజిన్ నాయుడు మొదలంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు ముస్లిం లీగ్ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు సిన్హా లీగ్ అధ్యక్షుడు మదరుల్ హక్ సమావేశమయ్యారు కాంగ్రెస్ ఆ సెషన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరంటే సిన్హా తర్వాత ముస్లిం లీగ్ అధ్యక్షుడు మదరుల్ హక్ మదరుల్ హక్ ఇద్దరు కూడా సమావేశం కావడం జరిగింది పరస్పరం తమ అభిప్రాయాలను తెలుపుకున్నారు వీరిద్దరు ఒక అవగాహనకు వచ్చారు పంతొమ్మిది వందల పదహారులో లక్నౌలో కాంగ్రెస్ లీగ్ కాంగ్రెస్ లీగ్ ఒప్పందాలపై సంతకాలు జరి జరిగాయి పంతొమ్మిది వందల పదార్లో కాంగ్రెస్ లీగ్ ఒప్పందాలపై వీళ్ళు సంతకాలు చేశారు అదే లక్నో ఒప్పందంగా రూపుతాల్సింది లక్నో ఒప్పందం దేశంలో వెంటనే స్వయం పరిపాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది లక్నో ఒప్పందం దేశంలో వెంటనే స్వయం పరిపాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది పంజాబ్ బెంగాల్తో సహా అన్ని రాష్ట్రాల్లో మత ప్రాతిపదికపై రాష్ట్ర ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని ముస్లిం లీగ్ డిమాండ్ను కాంగ్రెస్ అంగీకరించింది పంజాబ్ బెంగాల్తో సహా అన్ని రాష్ట్రాల్లో మత ప్రాదికపై మత ప్రాతిపదికపై ప్రత్యేక నియోజకవర్గం కావాలనే ముస్లిం లీగ్ డిమాండ్ను కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ అంగీకరించింది దీంతో మతత్వానికి కాంగ్రెస్ అధికారిక ఆమోదం లభించినట్లయింది అంటే మతత్వానికి కూడా కాంగ్రెస్ ఇక్కడ అధికార 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 అధికారిక ఆమోదం లభించినట్లయింది లక్నో ఒప్పందం హిందూ ముస్లింల మధ్య సమైక్యత పెంపొందన పెంపొందించడానికి చాలా వరకు చూడపడింది అయితే ఆ సమైక్యత శాశ్వతంగా కొనసాగలేదనే కాంగ్రెస్ అంచనాలు తర్వాత కాలంలో తారుమారు కావడం జరిగింది మతతత్వం తిరిగి విజృంభించి మత ఘర్షణలు జరిగాయి మతత్వం తర్వాత కాలంలో విజృంభించి మత ఘర్షణలు జరిగాయి తర్వాత మొదటి ప్రపంచ యుద్ధకాలంలో టర్కీ పట్ల ఇంగ్లాండ్ అనుసరించిన విధానం వల్ల కిరాఫత్ ఉద్యమం ప్రారంభం కిరాఫత ఉద్యమం ప్రారంభిక కిరాఫత్ ఉద్యమాన్ని గాంధీ బలపరిచాడు ఈ విధంగా కిరాఫత్ ఉద్యమం అనే ప్రారంభమైంది సో ఈ విధంగా మనకు ఈ అంశాలు మన దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు అనే అంశాలను దారితీసిన పరిస్థితులను అనే క్వశ్చన్కు ఆన్సర్లో భాగంగా థర్డ్ ఎపిసోడ్ చెప్పడం జరిగింది మిగతా అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది